हाय फ्रेंड्स, वेरी गुड मॉर्निंग. वेलकम टू SLNS 10. वेरी गुड मॉर्निंग फ्रेंड्स. ఈ రోజు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈ రోజు మన క్లాస్ లా మన ఛానల్ లా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. యాస్ పార్ట్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ మనము కుతుబ్ షాహీ సిక్వి కొన్ని లెఫ్ట్ అవుట్ టాపిక్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకుందాం. సో ఇవి కంప్లీట్ కాగానే మనము ఇమీడియట్ గా మన మసబ్ జాహీ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో నిన్నటి క్లాస్ మనము ఈ డైమండ్స్ ఆఫ్ గోల్కొండ అండ్ డైమండ్ ఇండస్ట్రీ వరకు ఆపినాం. సో ఈ హెడ్డింగ్ తోటి ఈరోజు క్లాస్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, SLNS 10ని సపోర్ట్ చేయండి. మీ అందరికీ తెలుసు మన క్లాస్లో మన ఛానల్లో జరుగుతున్న క్లాస్ వర్క్ అంతా. సో మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. సో మన SLNS 10ని సపోర్ట్ చేయండి, క్లాసెస్ అన్నీ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, డైమండ్స్ ఆఫ్ గోల్కొండ అండ్ డైమండ్ ఇండస్ట్రీ. ఓకే, ఇప్పటిదాకా మనము చరిత్ర చూసుకుంటే చాలా కింగ్స్ గురించి నేర్చుకున్నాము. ఆ కింగ్స్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే కానీ, జుడిషియల్ చూసుకుంటే కానీ, ఇంటర్నల్ ట్రేడ్ కానీ, ఎక్స్టర్నల్ ట్రేడ్ కానీ, కామర్స్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఏది చూసుకున్నా గోల్డ్ కాయిన్స్ గురించి నేర్చుకున్నాం, సిల్వర్ కాయిన్స్, కాపర్ కాయిన్స్ గురించి నేర్చుకున్నాం. కానీ మొట్టమొదటిసారి డైమండ్స్ గురించి డిస్కషన్ మనకి ఇన్డెప్త్గా వస్తుంది ఈ కుతుబ్ షాహీస్ దగ్గరనే. ఓకే, సో గోల్కొండ రూలర్స్ అంటే వారి డైమండ్స్ చాలా ప్రపంచవ్యాప్తిగా చాలా పేరుంది గోల్కొండ డైమండ్స్కి. ఎస్పెషలీ యూరోపియన్ దేశంలో అయితే చాలా డిమాండ్ ఉంటుంది గోల్కొండ డైమండ్స్, హైదరాబాద్ డైమండ్స్ అంటే. సో ఇప్పుడు ఈ డైమండ్ ఇండస్ట్రీ గోల్కొండలో ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది, ఎట్లా గుర్తింపు వచ్చింది, ఏమేమి డైమండ్స్ ఇక్కడ నుంచి వచ్చినాయి, ఎక్కడ వచ్చిన డైమండ్స్ ఎక్కడికి పోయినాయి అని మనము ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, చూడండి, ద గోల్డెన్ కింగ్డమ్, ద గోల్కొండ కింగ్డమ్ బికెమ్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ బెస్ట్ క్వాలిటీ డైమండ్స్. ద డైమండ్స్ ఆఫ్ గోల్కొండ ఎంజాయిడ్ గ్రేట్ డిమాండ్ ఇన్ యూరోపియన్ మార్కెట్. సో యూరోపియన్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఎక్కడ ఏ ప్రాంతాన డైమండ్స్ దొరికాయని చూసినాం. కొల్లూర్ నియర్ ది కృష్ణా రివర్, రామల్ల కోట, కర్నూల్ ఆర్ ఫేమస్ ఫర్ దర్ బెస్ట్ క్వాలిటీ డైమండ్స్. కృష్ణా రివర్ దగ్గర, కొల్లూరు దగ్గర మనకి ఈ డైమండ్స్ దొరికినాయి. తర్వాత కర్నూల రామల్ల కోట దగ్గర కూడా డైమండ్స్ దొరికినాయి, అంటే తవ్వకాలు మైనింగ్ చేస్తేనే దొరుకుతాయి ఈ డైమండ్స్. ఓకే, నెక్స్ట్ వరల్డ్ ఫేమస్ డైమండ్స్ లైక్ కోహినూర్, హోప్, పిట్, పైగాట్, నిజాం ఎక్సెట్రా ఆర్ ఫౌండ్ ఇన్ ది డైమండ్ మైన్స్ ఆఫ్ గోల్కొండ కింగ్డమ్. ఓకే, సో వరల్డ్ ఫేమస్ డైమండ్స్, మన డైమండ్ అనగానే మన చరిత్రలో డైమండ్ అనే వర్డ్ వినగానే మనకి గుర్తుకు రావాల్సింది కోహినూర్ డైమండ్. ఓకే, కోహినూర్ డైమండ్, హోప్, పిట్, పైగాట్, నిజాం ఇవి ఈ డైమండ్స్ అని, ఇవన్నీ గోల్కొండ కింగ్డమ్కి సంబంధించిన డైమండ్సే, మన కుతుబ్ షాహీస్కి సంబంధించిన డైమండ్సే ఇవన్నీ. సో ఈ ట్రావెలర్స్ ఏం చెప్తున్నారు డైమండ్స్ గురించి చూసుకుందాం. సో చాలామంది ట్రావెలర్స్ వచ్చారు మన కుతుబ్ షాహీ టైంలో. ఈ ఫ్రాన్సిస్కో ఫెరీరా, జాకోడ్ కోట్రే, నికోలో డి కొంటి, గార్షియా డి ఆర్తా, విలియం మెట్వోల్డ్, వీళ్ళందరూ మన ట్రావెలర్స్. సో వీరి యొక్క హయాంలో వాళ్ళు తెలుసుకున్నారనమాట డైమండ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి, డైమండ్స్ చాలా ఫేమస్ ఉన్నాయి, ఈ డైమండ్స్కి చాలా గిరాకీ ఉంది, డిమాండ్ ఉందని వీళ్ళు చెప్తున్నారు. అదే ఫ్రెంచ్ ట్రావెలర్స్ చూసుకుంటే టావెర్నీర్, బెర్నియర్, టెవ్నాట్. ఈ టావెర్నియర్ అనే ట్రావెలర్ ఏం చెప్తున్నాడంటే, ఈ కార్వాన్, చార్మినార్ దగ్గర ఉన్న కార్వాన్లా ఈ డైమండ్స్ దొరికిన డైమండ్స్కి పాలిషింగ్ చేయడం అనేది కూడా జరిగింది అని మనకి అర్థం చేసుకోవాలి. పిల్లల్ని, పెద్దలు అందరినీ మన కుతుబ్ షాహీస్ యూజ్ చేసుకున్నారు ఈ డైమండ్స్ మైనింగ్లా అని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇక్కడ. సో ఈ నెక్స్ట్ ఈ కోహినూర్ డైమండ్ ఇప్పుడు ఎక్కడ పోయింది, ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది అనేది చూసుకుందాం. ద వరల్డ్ ఫేమస్ కోహినూర్ డైమండ్ వాస్ ఫౌండ్ అట్ కొల్లూర్ మైన్ ఇన్ ది ఇయర్ 1656. ఓకే, సో డైమండ్స్ అనగానే మన కుతుబ్ షాహీ డైమండ్స్కి చాలా పేరు వచ్చిందంటే అది సైజ్ ఆఫ్ ది డైమండ్, ఓకే, ప్యూరిటీ ఆఫ్ ది డైమండ్ అని మనం అర్థం చేసుకోవాలి. సైజులో చాలా పెద్ద సైజు డైమండ్స్ దొరికినాయి మన కొల్లూరు మైన్స్లో కానీ, ఈ రామల్ల కోట దగ్గర కానీ, కన్నూరులోని రామల్ల కోట దగ్గర కానీ. ఓకే, సో ఈ కోహినూర్ డైమండ్కి మన కొల్లూరులో దొరికింది ఈ కోహినూర్ డైమండ్. ఎప్పుడు దొరికిందంటే 1656లో దొరికింది. నెక్స్ట్ ఏమైందంటే, కోహినూర్ డైమండ్ ఇన్ ద ట్రెజరీ ఆఫ్ ఔరంగజేబ్.
ఇది ఔరంగజేబ్ ట్రెషరీలో కూడా ఉందన్నమాట. కోహినూర్ డైమండ్ ఎట్లా పోయిందని చూసుకుందాం. ఇట్స్ వెయిడ్ 106 క్యారెట్స్ అనమాట. మామూలుగా మనము కొనుక్కోవాలంటేనే ఒక 1 క్యారెటో 2 క్యారెటో చిన్న డైమండ్ కొనుక్కుంటాము, కానీ ఈ కోహినూర్ డైమండ్ చూసుకుంటే 106 క్యారెట్స్ అనమాట, అంత పెద్ద సైజులో ఉంది. సో ఇట్ పాస్డ్ త్రూ మెనీ రూలర్స్ అండ్ వాస్ ప్రెజెంటెడ్ టు హర్ మెజెస్టీ క్వీన్ విక్టోరియా బై లార్డ్ లారెన్స్ ఇన్ 1849 ఆఫ్టర్ ది కాన్కెస్ట్ ఆఫ్ పంజాబ్ బై ఇంగ్లీష్. ఓకే, సో ఇది అటు చాలా కింగ్స్ దగ్గర ప్రయాణించి ఎటకెళ్ళకి ఇది క్వీన్ విక్టోరియా దగ్గరికి వెళ్ళింది అనమాట. సో ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ కోహినూర్ డైమండ్ గురించి, రైట్? ఇప్పుడు ఆ ప్రెసెంట్ కోహినూర్ డైమండ్ కూడా ఎక్కడ ఉందంటే చూడండి, అట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ ప్రిజర్వ్డ్ ఇన్ ద ఇంపీరియల్ రాచగలి మ్యూజియం ఇంగ్లాండ్. ఓకే, సో ఇంగ్లాండ్లోని మ్యూజియం, ఇంపీరియల్ మ్యూజియంలో అది ప్రిజర్వ్ చేసి ఉంది, భద్రపరిచిన డైమండ్ని అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ చూడండి. టెక్స్టైల్ ఇండస్ట్రీ వచ్చేసరికి మనము క్లాత్స్ కానీ బట్టలు కానీ ఇవన్నీ దారాలు కానీ ఇవన్నీ టెక్స్టైల్ ఇండస్ట్రీ కిందకి వస్తాయి. ఇప్పుడు ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ మన కుతుబ్ షాహీస్ కింద మనం ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఈ చిన్స్ క్లాత్ వాజ్ వెరీ పాపులర్. ఈ చిన్స్ క్లాత్ అనేది పాపులర్ మన కుతుబ్ షాహీస్ టైంలో. తర్వాత కలంకారీ క్లాత్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై ఎక్స్పర్టైజ్ బీవర్స్ అట్ మాసులిపట్నం, పాలకొల్లు అండ్ నిజాంపట్నం. ఓకే, ఈ కలంకారీ క్లాత్ ఎవరు తయారు ఎక్కడ తయారు చేశారంటే ఏ ప్లేస్లో చూసుకుంటే మాసులిపట్నం, పాలకొల్లు అండ్ నిజాంపట్నం. అట్ నర్సాపురం బెస్ట్ క్వాలిటీ క్యాలికో క్లాత్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై వీవర్స్. అండ్ టెక్స్టైల్ పేర్లు చూడండి, ఈ తన్నుగూడు, లుంగి, సాలెంపూరి, పలంపూర్ ఇవన్నీ టెక్స్టైల్ పేర్లు అనమాట. సో ఇవి టెక్స్టైల్ ఇండస్ట్రీ. నెక్స్ట్ కార్పెట్ ఇండస్ట్రీ చూసుకుందాం. డెక్కన్ వాజ్ ఫేమస్ ఫర్ బెస్ట్ క్వాలిటీ కార్పెట్స్. ఓకే, సో ఇది డెక్కన్ చాలా ఫేమస్. ఇప్పుడు అది ఎట్లా ఫేమస్ వచ్చింది అనేది నేర్చుకుందాం. వరంగల్ కార్పెట్స్ అండ్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ ది మార్కెట్. మెట్టవాడ, తర్వాత గిర్మాజీపేట ఏరియాస్ ఆఫ్ వరంగల్ వేర్ ఇన్హాబిటెడ్ బై మెనీ ముస్లిం కార్పెట్ వీవింగ్ ఫ్యామిలీస్. ఓకే, ఇవి ప్లేసెస్ అనమాట. ఇవి కూడా ఎవరు వీవ్ చేసేవాళ్ళంటే ఈ ముస్లిం ఫ్యామిలీసే ఈ కార్పెట్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు. మంచి కలర్ఫుల్, మంచి క్వాలిటీతో ఉన్న కార్పెట్స్ ఇవి. చాలా పేరు వచ్చింది. ఆ పేరు కూడా ఎట్లా వచ్చిందంటే చూడండి, సర్ జార్జ్ వాట్ ఇన్ హిస్ బుక్ ఇండియన్ ఆర్ట్ యాట్ ఢిల్లీ క్యాల్కటా ప్రేస్డ్ ది గ్రేట్ క్వాలిటీ ఆఫ్ వరంగల్ కార్పెట్స్ అండ్ ది ఎక్సలెంట్ కలర్స్ యూజ్డ్ బై కార్పెట్ వీవర్స్. సో వారి యొక్క పుస్తకంలో ఈ వరంగల్ కార్పెట్స్ గురించి రాయడం జరిగిందని మనము గుర్తు తెచ్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ చూడండి, షిప్ బిల్డింగ్ చూసుకుందాం. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ, నరసాపురం, భీమునిపట్నం, మచిలీపట్నం ఆర్ ఇంపార్టెంట్ షిప్ బిల్డింగ్ సెంటర్స్. ఎందుకంటే షిప్స్ అంటే మనకి ఎక్స్టర్నల్ ట్రేడ్ జరుగుతుంది, ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి. మన కింగ్స్, మన సుల్తాన్స్ ఏం చేసినంటే మన వరకు, మన వాళ్ళ యొక్క ప్రజల వరకు ఎంత అవసరం ఉందో ఉంచుకొని మిగతా ఎక్సెస్ ఉన్న మెటీరియల్స్ కానీ అవన్నీ ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళు. సో దానికి షిప్స్ కావాలి, షిప్స్ తయారు చేయాలి. ఓకే, సో యూరోపియన్ కంట్రీస్కి పంపాలంటే షిప్ నుంచే పంపించేవాళ్ళు. దానికి ఎక్కడ షిప్లు తయారు చేసిరంటే ఈ నరసాపురం, భీమునిపట్నం, మచిలీపట్నం ఇక్కడ షిప్స్ తయారు చేసారు. ఇక్కడ మెట్వోల్డ్ అండ్ షోరర్ వీళ్ళు ట్రావెలర్స్ వీళ్ళు చెప్తున్నారనమాట షిప్స్ ఇట్లా ఇక్కడ పలానా ప్లేస్లో షిప్స్ తయారు చేసిరని. అప్పుడు దానికి ఏమేమి వాడారంటే బెస్ట్ క్వాలిటీ టేక్ వుడ్ అండ్ ఐరన్ వాజ్ యూస్డ్ ఇన్ దేర్ మేకింగ్. సో క్వాలిటీ టేక్ అండ్ ఐరన్ యూజ్ చేసారు ఆ షిప్స్ తయారు చేయడానికి. నెక్స్ట్ సాల్ట్ పెట్టర్ ఇండస్ట్రీ. ఓకే, సో సాల్ట్ పెట్టర్ ఇండస్ట్రీ నిన్న మనం దీని గురించి మాట్లాడుకున్నాము. ఇవి గన్స్, ఇది ఒక పౌడర్లా ఉంటుంది, గన్స్ అండ్ ఫిరంగీస్కి వాడతారు ఈ సాల్ట్ పెట్టర్ ఇండస్ట్రీ. ఇది ఎక్కడ తయారు చేసారంటే మాసులిపట్నం అండ్ నర్సాపురం, పులికట్ ఆర్ ఫేమస్ ఫర్ సాల్ట్ పెట్టర్ ప్రోడక్ట్స్. ఓకే, సో ఇవన్నీ మనము ఇట్లా మనకి అన్ని మంచి హెడ్డింగ్స్ తోటి మనము క్లాస్ ప్రిపేర్ చేసుకున్నాం. మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇట్లా ప్రిపేర్ మీకు మీ ప్రిపరేషన్కి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ ఇండస్ట్రీస్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ తెలుగు లిటరేచర్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం మన సుల్తాన్స్ హయాంలో. చూడండి, సుల్తాన్స్ ఎస్పెషలీ కుతుబ్ షాహీస్ తెలుగుకి చాలా ఆదరణ ఇచ్చారు, చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా తెలుగు నేర్చుకున్నారు, కుతుబ్ షాహీస్ కూడా తెలుగు నేర్చుకున్నారు, తెలుగు మాట్లాడుతున్నారు అని మన హిస్టోరియన్స్ చెప్తున్నారు.
అక్కడ ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అంటే కుతుబ్ షాయిస్ అనేది మనము నేర్చుకుందాం. సో ఫస్ట్ మనము ఎట్లా స్టార్ట్ చేద్దామంటే ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన కింగ్ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా వాస్ ప్రేస్డ్ బై హిస్ కోర్ట్ పోయట్స్ యాజ్ మలికీబా రామా మలికీబా రామా. ఓకే, సో మన సుల్తాన్ యొక్క కోర్ట్ పోయట్స్ మన సుల్తాన్ని ఏమని పిలిచేవాళ్ళంటే ఎట్లా ప్రశంసించేవాళ్ళంటే మలికీబా రామా అనే పేరుతోటి వాళ్ళు ప్రేస్ చేసేవాళ్ళు సుల్తాన్ని, రైట్? సో మన సుల్తాన్ మన ఇబ్రాహీం కులీ కుతుబ్ షా టైంలో అడ్డంకి గంగాధర అనే పోయెట్ ఉన్నాడు. అడ్డంకి గంగాధర పోయెట్ రాసిన రైటింగ్ ఏంటిదంటే చూడండి, తాపతి సంవర్ణోపాఖ్యానం. తాపతి సంవర్ణోపాఖ్యానం, తాపతి సంవర్ణోపాఖ్యానం ఎవరు రాసినంటే అడ్డంకి గంగాధర. ఇది ఏ డైనాసిటీకి సంబంధించిందంటే కుతుబ్ షాహీస్. ఇట్లా క్వశ్చన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదే టైంలో కందుకూరి రుద్రకవి పోయెట్ ఉన్నాడు. కందుకూరి రుద్రకవి రాసిన రైటింగ్ ఏంటిదంటే నిరంకుశోపాఖ్యానం. ఓకే, చూడండి, నిరంకుశోపాఖ్యానం ఎవరు రాసినంటే కందుకూరి రుద్రకవి. ఓకే, సో దీనికి ఈ రైటింగ్కి మన కింగ్ ఏం చేసిందంటే హీ గ్రాంటెడ్ హిమ్ చింతపాలెం విలేజ్ యాజ్ గిఫ్ట్. ఒక విలేజే మన కందుకూరి రుద్రకవికి మన సుల్తాన్ గిఫ్ట్గా ఇచ్చిండు. అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పొన్నెగంటి తెలగనారియా, నెక్స్ట్ రైటర్ వస్తున్నారు, నెక్స్ట్ పోయిట్ పొన్నెగంటి తెలగనారియా. ఈ పొన్నెగంటి తెలగనారియా ఏం రాసిందంటే యాయతి చరిత్రం. ఓకే, సో ఇది ఎవరికి ఈ డెడికేట్ చేసిందంటే చూడండి, పొన్నెగంటి తెలగనారియా రాసిన రైటింగు యాయతి చరిత్రం. ఇది ఎవరికి డెడికేట్ చేసిందంటే అమీన్ ఖాన్. అమీన్ ఖాన్ ఎవరంటే చూడండి, ఇన్ఛార్జ్ ఆఫీస్ ఆఫ్ పఠాన్ చెరు. ఓకే, ఈ సుల్తాన్కి సంబంధించిన ఒక ఆఫీసర్కి ఈ పొన్నెగంటి తెలగనారి అనే పోయెట్ యాయతి చరిత్రం అనేది డెడికేట్ చేసిందని మనం తెలుసుకోవాలి. దిస్ వాజ్ ది ఈ పొన్నెగంటి తెలగనారి రాసింది, దిస్ వాజ్ ది ఫస్ట్ తెలుగు వర్క్ రిటర్న్ ఇన్ అచ్చ తెలుగు. ఓకే, ప్యూర్ తెలుగుతో రాసిన రైటింగ్ ఏదంటే ఇదే యాయతి చరిత్రం రిటర్న్ బై పొన్నెగంటి తెలగనారియా. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రైటర్ ఇప్పుడు ఆ సుల్తాన్ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా తర్వాత నెక్స్ట్ సుల్తాన్ కింద ఎవరున్నారు చూద్దాం. మొహమ్మద్ కులీ కుతుబ్ షా కింద ఎవరున్నారంటే గణేష పండిత. ఓకే, గణేష పండిత వాజ్ ది కోర్ట్ పోయెట్ ఆఫ్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకే, నెక్స్ట్ సారంగ తమ్మయ్య ఇన్ఛార్జ్ రెవెన్యూ ఆఫీసర్ ఆఫ్ గోల్కొండ కరణం. ఓకే, రెవెన్యూ ఆఫీసర్ని మన కుతుబ్ షాయిస్లో ఏమని పిలుస్తారంటే కరణం అని పిలుస్తారు. సో ఈ సారంగ తమ్మయ్య రాసింది ఏంటంటే వైజయంతి విలాసం. ఓకే, వైజయంతి విలాసం, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. పోయెట్గా ఉన్నట్టే ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ ఆఫీసర్గా ఉన్నారు. ఓకే, సో డ్యువల్ రోల్ ప్లే చేస్తున్నారు ఇక్కడ. సో ఈ సారంగ తమ్మయ్య ఎవరు అనే క్వశ్చన్ వస్తే సారంగ తమ్మయ్య రెవెన్యూ ఆఫీసర్, అట్ ది సేమ్ టైం పోయెట్. రాసిన రైటింగ్ ఏంటంటే వైజయంతి విలాసం, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్షేత్రయ్య. ఓకే, నెక్స్ట్ క్షేత్రయ్య ద ఫేమస్ తెలుగు పదకర్త. ఓకే, పదకర్త అంటే మొత్తం ఒక ఈ క్షేత్రయ్య ఏం చేసిందంటే ఈ రైటరు వచ్చి కింగ్ కోర్ట్లోకి వచ్చి ఒక హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పదకర్తలు అంటే కింగ్ను ప్రేస్ చేస్తూ శ్లోకాస్ లాగా ఇట్లా స్టాన్జాస్ లాగా పాడడం అన్నమాట, అదే ఈ క్షేత్రయ్య చేసిండు. హీ వాజ్ ది కాంటెంపరీ ఆఫ్ అబ్దుల్లా కుతుబ్ షా. ఈ క్షేత్రయ్యనే వాస్ ఏ హీ బిలాంగ్స్ టు ఏ నేటివ్ ఆఫ్ మువ్వా విలేజ్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ అనమాట. సో ద లాస్ట్ కుతుబ్ షాయి సుల్తాన్ అబ్దుల్ హసన్ తానేషా ఆల్సో తెలుగు స్కాలర్స్ రిసీవ్డ్ లిబరల్ సపోర్ట్ ఫ్రమ్ ది రూలర్స్ ఆఫ్ జటప్రోల్ అండ్ గద్వాల్ సంస్థాన్స్. సో ఈ సంస్థాన్స్ అనేది కూడా మనకి సిలబస్లో ఉంది ఫ్రెండ్స్. సో సంస్థానాస్ మన తెలంగాణకు సంబంధించిన సంస్థానాస్ని కూడా మనకు సిలబస్లో ఉంది. సో ఆ క్లాస్లో మనము ఈ జటప్రోలు అండ్ గద్వాల్ సంస్థానాస్ గురించి నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ కంచర్ల గోపన. సో లాస్ట్ సుల్తాన్ ఎవరు అంటే మన తానేషా అనగానే మనకి కంచర్ల గోపన్న గుర్తుకు రావాలి. కంచర్ల గోపన్నకి ఇంకొక పేరు ఏంటిదంటే భక్త రామదాసు. ఓకే, కంచర్ల గోపన్నకు ఇంకొక పేరు ఏంటిది భక్త రామదాసు. కంచర్ల గోపన్న కూడా రెవెన్యూ ఆఫీసర్ తహసీల్దార్ ఉండే ఖమ్మం ప్రాంతానికి అండర్ అబ్దుల్ హసన్ తానేషా.
He constructed a temple to Lord Sri Rama at Bhadrachalam. Bhadrachalamla Sri Ramlavari Devasthanani Nirminchindi Evaru evaru construct chesarante Kancharla Gopanna. Okay? So appatlo Kancharla Gopannani mana Tanesha jail lo pettadam jarigindi. Golconda teesukochi akkada kuda karagaramlo bandhincharam jarigindi. Endukante praja mani okay prajala kattina tax toti రాజుకు తెలియకుండా ఆ డబ్బు అనేది దేవాలయ నిర్మాణానికి వాళ్ళు వాడుకోవడం జరిగినందుకు కంచర్ల గోపాలని అరెస్ట్ చేసి మన గోల్కొండ కారాగారంలో వేసిరని కూడా మనము గుర్తుకు తెచ్చుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఈ కంచర్ల గోపన్న మన భక్తి రామదాసు ఏం రాసిందంటే హిస్ వర్క్ దాశరథి శతకం ఈజ్ ఎ క్లాసికల్ వర్క్ అండ్ ఎంజాయిడ్ గ్రేట్ అప్రిషియేషన్ ఫ్రమ్ స్కాలర్స్. దాశరథి శతకము ఎవరికి రిలేటెడ్ అంటే కంచర్ల గోపన్న. ఇట్లా లింక్ తోటి నేర్చుకోవాలి, అప్పుడే ఈజీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, అకార్డింగ్ స్కాలర్స్ ప్రజాకవి యోగి వేమన్న ఆల్సో బిలాంగ్స్ టు దిస్ ఏజ్. ఓకే, మన స్కాలర్స్ ఏం చెప్తున్నారంటే ఇదే టైంలో వేమన్న కూడా, ప్రజాకవి వేమన్న కూడా ఇదే టైంకి చెందినవారు. ఇన్ దిస్ పోయమ్ వేమన్న ఇన్ ఏ సింపుల్ లాంగ్వేజ్ కండెమ్ ద సోషల్ ఈవిల్స్ అండ్ ఆర్థోడాక్స్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆఫ్ ది ఏజ్. సో జరుగుతున్న ఈ సోషల్ ఈవిల్స్ కానీ ఆర్థోడాక్స్ రిలీజియస్ ప్రాక్టీసెస్ కానీ గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత తెలుగు లిటరేచర్ అండ్ కుతుబ్ షాహీస్ కంటిన్యూ టు ఎంజాయ్ ది రాయల్ అండ్ పీపుల్ సపోర్ట్ యాజ్ ఇన్ విజయనగర ఏజ్. ఓకే, సో విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల్లో టైంలో ఎట్లా ఆదరణ ఉండేటిది తెలుగు లిటరేచర్, తెలుగు పోయెట్స్కి కానీ పాండిత్యానికి సాహిత్యానికి. ఓకే, సో అదేవిధంగా ఈ కుతుబ్ షాహీస్ కూడా అదే సమానంగా ఎక్కడ తగ్గకుండా ఈ తెలుగు లిటరేచర్కి, ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్కి, తెలుగు సంబంధించిన పాండిత్యానికి వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని మనము గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. ఓకే, సో ఇది తెలుగు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి మనము నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ చూడండి, ఈ మన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి ఇంకో తెలుసుకుందాం. ద కుతుబ్ షాహీ సుల్తాన్స్ వేర్ గ్రేట్ లవర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో వాళ్ళ హయాంలో జరిగిన కన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ది హైదరాబాద్ సిటీ, చార్మినార్, మెక్కా మసీద్, తొలి మసీద్, తారామతి బరాదరి అండ్ పురాణపూర్, హుసేన్ సాగర్. హైదరాబాద్ సిటీ, చార్మినార్, మెక్కా మసీద్, తొలి మసీద్, తారామతి బరాదరి, పురాణపూర్, హుసేన్ సాగర్. ఓకేనా, సో హైదరాబాద్, హూ ఈజ్ ది ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకే, హూ ఈజ్ ది ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా, అంటే గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు చార్మినార్ గురించి నేర్చుకుందాం. చూడండి, చార్మినార్ మనకు అందరికీ తెలిసిందే, చార్మినార్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, సో ఇంకా మనకి తెలియని విషయాలు ఏందో నేర్చుకుందాం చార్మినార్ గురించి. చార్మినార్ ద ఎడిఫైస్ ఆఫ్ ది ఫోర్ మినారెట్స్ ఈస్ ది లెజెండరీ మాస్టర్ పీస్ ఆఫ్ ది కుతుబ్ షాహీస్. ఓకే, సో దిస్ గ్రాండ్ రెక్టాంగులర్ స్ట్రక్చర్ వాజ్ బిల్ట్ అపాన్ ఫోర్ గ్రాండ్ ఆర్చెస్ బై మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఇన్ 1592-91. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫార్ ద ఆర్టిస్టిక్ స్కిల్ ఆఫ్ కుతుబ్ షాహీ మేసన్స్ అండ్ అదర్ వర్కర్స్. సో ఓకే, మేసన్స్ అండ్ అదర్ వర్కర్స్ అంటే పనివాళ్ళు. ఇది మన చార్మినార్ గురించి. మన ఎవరు హయాంలో జరిగింది కన్స్ట్రక్షన్? మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకే, చార్మినార్స్ ఎవరు కట్టారంటే కుతుబ్ షాహీసే. కానీ ఏ కింగ్, ఏ సుల్తాన్ కింద ఈ నిర్మాణం జరిగిందంటే మన మొహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనము హైదరాబాద్ స్టార్ట్ చేసుకుందాం. హైదరాబాద్ సిటీ 1592-91. సో మొహమ్మద్ కులీ కుతుబ్ షా ది ఫౌండర్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. సో మన కింగ్ ఎప్పుడున్నాడు, 1582-1612 వరకు ఉన్నాడు. వాజ్ ది గ్రేట్ లవర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ద సిటీ ఆఫ్ హైదరాబాద్ వాజ్ హిస్ హోన్ బ్రెయిన్ చైల్డ్ అనమాట. ఓకే, సో ఈయననే ఫౌండర్ కాబట్టి సిటీ అనేది హిస్ ఓన్ బ్రెయిన్ చైల్డ్. ఓకే, సో నెక్స్ట్ ద సిటీ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ది సదర్న్ బ్యాంక్ ఆఫ్ రివర్ మూసీ. ఓకే, సో ద సిటీ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ది సదర్న్ బ్యాంక్ ఆఫ్ రివర్ మూసీ. ఇంకా ఇప్పుడు చూడండి, మనం ఇంకా తెలియని విషయాలు నేర్చుకుందాం. ఇన్ ద మిషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్ ద సుల్తాన్ రిసీవ్డ్ అడ్మైరబుల్ సపోర్ట్ ఫ్రమ్ హిస్ పేష్వా. పేష్వా అంటే ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ పేష్వా
मीर मोमिन अस्त्राबदि ओके मीर मोमिन अस्त्राबदि इस राइट सो ई मीर मोमिन अस्त्राबदि सपोर्ट तीसुकुन्नाडु कदा मन सुल्तान असल ई मीर पेश्वा गुरिंची मनं तेलुसुकुंदां పేష్వా ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండు ఏ స్టేజ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు ఏ స్టేజ్ నుంచి పేష్వాగా డెవలప్ అయ్యిండు అనేది మనం ఇప్పుడు గుర్తు ఇప్పుడు నేర్చుకుందాం చూడండి మూసావి హీ బిలాంగ్స్ టు మూసావి సయ్యద్ ఫ్యామిలీ ఆఫ్ అస్త్రాబది ఇన్ ది గైలాన్ ప్రావిన్స్ ఆఫ్ ఇరాన్ అంటే ఇరాన్కి ఇరాన్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఈ పేష్వా ఈ మీర్ మొమిన్ అస్త్రాబది సో మీర్ మొమిన్ అస్త్రాబది వర్సెస్ స్కాలర్ అడ్మినిస్ట్రేటర్ హకీమ్ ఇంజనీర్ అలీం ఎక్సెట్రా సో 1581 సుల్తాన్కి పరిచయం అయిండు ఈ అస్త పేష్వా 1585లోనే పేష్వాగా ప్రమోషన్ను తెచ్చుకున్నాడు అనమాట సో ఈ జస్ట్ 4 ఇయర్స్ గ్యాప్లోనే ఓకే చిన్న పోస్టులో ఉన్న మన మీర్ మొమిన్ అస్త్రాబది పేష్వాగా ప్రమోషన్ తెచ్చుకున్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత హీ ప్లాన్డ్ హైదరాబాద్ on the model of Isfahan or Iran okay he planned Hyderabad on the model of Isfahan or Iran the first outline map of the city was designed by him and the plan was a triangle okay so outline map vale plan chesaru tarvata first outline map etlundi ante triangle shape la undi Charminar as the center and they are enclosed between the four arches having a pizza in the center in the replace of maidan ai naksh jahan of saifa with Isfahan okay so charminar etla plan cheyali charminar ekkada ravali okay charminar antaranga manaki etla gurtudu pettukovalante four roads connect aitai ee charminar nunchi okay east west north south so atla plan chesinani manaki ikkada telustundi ippudu charminar gurinchi chuddam The Charminar was built where the four roads intercepted each other. North road extended as far as the Musi River. Southern road went straight to Koh-i-Tur. The eastern road leads to the coastal region of the Bay of Bengal. Western road to Golconda and beyond. So, idi mana Charminar roads gurinchi directions. Next, Charkaman or Julukana was built 80 yards north of Charminar. So, ఇది ఇంత దూరంలో కట్టారు ఈ చార్కమాన్ అండ్ జులుకానా ద సిటీ ఎక్స్టెండెడ్ ఆన్ ది నార్థన్ సైడ్ అప్ టు ఎ హిలాక్ కాల్డ్ నౌబాత్ పహాడ్ ఇదే ఘాట్ బిసైడ్స్ విచ్ వాస్ హుసైన్ సాగర్ ఓకే సో మొత్తం ఇప్పుడు మనకి హైదరాబాద్ మ్యాప్ గురించి చెప్తున్నారు ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయి సో అంత బేస్ చార్మినార్ హుసైన్ సాగర్ బేస్ తీసుకొని చార్మినార్ నుంచి ఇంత దూరంలో ఇవి ఉన్నాయి హుసైన్ సాగర్కి ఇంత దూరంలో ఇవి ఉన్నాయి అని మనకి మన హిస్టోరియన్స్ చెప్తున్నారు It became home for all peace-loving people and center of composite culture. చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సెంటర్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్ అంటున్నారు మన సుల్తాన్స్ ఎందుకంటే అందరికీ ఇండిపెండెన్స్ ఉంది ఎవరైనా సరే రావచ్చు ఎవరైనా సరే ఉండొచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు వాళ్ళు లైఫ్ స్టైల్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది హైదరాబాదు అప్పటి నుంచే సో అది కాంపోజిట్ కల్చర్ సెంటర్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్ హైదరాబాద్ ఈజ్ ఏ సెంటర్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్ The poet king of Golconda. Who is the poet king of Golconda? Ante Muhammad Quli Qutub Shah ne. Okay, right. So, ये तारीखी Qutub Shahi इधर का writing अनमाता. ये द चप्तु नारु Hyderabad गुरिंची explain जेस्तु नारु. Next writing Muhammad Saki, the court chancellor of Aurangzeb, who accompanied the emperor during the siege of Golconda. In 1687 wrote Hyderabad is most pleasant place in earth okay so 1687 la Aurangzeb conquer chesukunadu Golconda ni right appudu veeru Hyderabad gurinchi cheptunnaru anamata Hyderabad is most pleasant place in earth tarvati foreign travelers andaru Hyderabad gurinchi em cheptunnaru ante it is heaven on the earth okay na right next chudandi ee Darush Shifa or house of cure idi 1595 ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఇది ఏంటంటే యునాని హాస్పిటల్ ఇన్ ద ఇయర్ 1595 ఇది హాస్పిటల్ అన్నమాట హాస్పిటలే కాకుండా ఇది రెసిడెన్షియల్ కాలేజ్ ఓకే సో ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి డాక్టర్స్ వచ్చి ఇక్కడ వైద్య సేవ అందించారు అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఓకే సో దారుషిఫార్ హౌస్ ఆఫ్ క్యూర్లా ఇది యునాని హాస్పిటల్ యునాని హాస్పిటల్ యాజ్ అట్ ద సేమ్ టైమ్ ఇది కాలేజ్
ప్రపంచంలోని ఆల్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ సేవలు వైద్య సేవలు అందించారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ పువర్ పీపుల్ ఇట్ ఈస్ లొకేటెడ్ క్లోజ్ టు పురాణి హవేల్. ట్రీట్మెంట్ చేయడమే కాదు మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వస్తుంది ఇక్కడ గోల్కొండ ఫోర్ట్. ఓకేనా? సో గోల్కొండ ఫోర్ట్ వచ్చేసరికి ఇది ఎవరి టైంలో కట్టిరంటే ఆల్రెడీ కాకతీయ పీరియడ్లోనే ఇది కట్టిరన్నమాట. రైట్. సో ఇప్పుడు మనం దీని గురించి నేర్చుకుందాం. ఇట్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ మొహమ్మద్ నగర్. ఓకే, గోల్కొండ ఫోర్ట్ని మొహమ్మద్ నగర్ అని కూడా పిలుస్తారు. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ప్రిపేర్ ఏ గ్లాండ్ ప్లాన్ టు స్ట్రెంగ్తెన్ ది ఫోర్ట్. హీ కన్స్ట్రక్టెడ్, ఇప్పుడు ఆ ఫోర్ట్ గురించి నేర్చుకుందాం. హీ కన్స్ట్రక్టెడ్ 7 కిలోమీటర్ లాంగ్ స్ట్రాంగ్ రాక్ బౌండరీ అరౌండ్ ది ఫోర్ట్. మొత్తం ఒక బౌండరీ కట్టిండు 7 కిలోమీటర్స్ పొడవు అది. సో డీప్ ట్రెంచెస్ వేర్ ఆల్సో బిల్ట్. ట్రెంచెస్ కూడా కట్టిరన్నమాట ఈ ఫోర్ట్లో. తర్వాత హీ కన్స్ట్రక్టెడ్ 87 సెమీ సర్క్యులర్ ఈ బ్యాషన్స్, దాని బుర్జుస్ అంటారు. తర్వాత 8 దర్వాజాస్, పెటబర్స్, ముజాబర్స్, కాగాజీబర్స్ ఆర్ ఫేమస్ బుర్గుస్ లొకేటెడ్ ఇన్ ఫోర్ట్. తర్వాత దర్వాజాస్ చూడండి, ఫతే దర్వాజా, మెక్కా దర్వాజా, బంజారా దర్వాజా, పటాన్చెరు దర్వాజా, మోటీ దర్వాజా. ఈ దర్వాజాల పెద్దది ఏదంటే ఈ ఫతే దర్వాజానే. ఇది 13 ఫీట్ వైడ్ అండ్ 25 ఫీట్ హైట్ అనమాట. ఏ ఎలిఫెంట్స్ శత్రుశేషం ఎప్పుడు అటాక్ చేసినా లోపలికి రాకుండా స్ట్రాంగ్ ఉంటుంది ఈ ఫతే దర్వాజానే. తర్వాత నెక్స్ట్ ఈ దివాన్ మెహల్, జామీ మసీద్, బాలా హిస్సర్, నాగినాబాగ్, శిలాఖానా, అషుర్ఖానా, కటోరా హౌస్, ఇవన్నీ ఇంపార్టెంట్ బిల్డింగ్స్ లొకేటెడ్ ఇన్ ద ఫోర్ట్. ఇవన్నీ ఇంపార్టెంట్ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట ఈ ఫోర్ట్లో. ఓకే, సో ఇక్కడ మనము ఇప్పుడు ఆపేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకొక క్లాస్లో ఇవన్నీ మనము ఈ కుతుబ్ షాయిస్ అయిపోతుంది, అయిపోగానే మనము అసఫ్ జాయిస్ స్టార్ట్ చేసుకుందాం. సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎస్ఎన్ఎన్ఎస్ స్టైల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే మేము ఇటువంటి ఛానల్స్ ఇంకా క్లాసెస్ చాలా బాగా చేస్తాము. ఓకే, సో మన ఛానల్ మీ ఫ్రెండ్స్కి అందరికి చెప్పండి మన ఛానల్లో జరుగుతున్న క్లాస్ వర్క్ గురించి. రైట్. సో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అన్ని క్లాసెస్ చూడండి, ప్లేలిస్ట్ చూడండి, మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.